భక్తి టీవీ వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం జరుపుకునే సంక్రాంతి సం అనగా చక్కదైన క్రాంతి అంటే వెలుగు అంటే చక్కనైన వెలుగు వైపు మనల్ని నడిపిస్తుంది ఈ సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో పరమాత్మ మన అందరి చేత మంచి పనులు చేయటానికి ఉప ఉపక్రమిస్తూ ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు ఆయన సంచారం మార్చుకునే క్రమంలో మన యొక్క సంచారాన్ని కూడా మారుస్తున్నాడు ఇది ముక్తినిచ్చేటువంటి పండుగ కనుక మనం ముక్తినివ్వడానికి కారకులైనటువంటి వాళ్ళందరినీ స్మరణ చేసుకోవాలి అందులో పంచమహాయజ్ఞాలు ఉన్నాయి మనకు అందులో ఋషి యజ్ఞం దేవయజ్ఞం పితృయజ్ఞం మానుషయ యజ్ఞం భూతయజ్ఞం ఈ ఐదు యజ్ఞాలని కూడా మనం సమపాళల్లో ఎప్పుడూ చెయ్యాలి ఇప్పుడు ఇంకా దాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు మన మనసుల్లో పరమాత్మ వేసుకుని అంటే మనం చేసేటువంటి దేవత అర్చన అటు తర్వాత ఋషి పరంపరను మనం స్మరణ చేసుకోవటం పురాణము ఇతిహాసము చదవటం అటు తర్వాత ఋషులు ఇచ్చినటువంటి పరంపరను మనం గౌరవించి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవటం ఇక ఉన్నటువంటి పితృయజ్ఞం అంటే పితృల యొక్క రుణము తీర్చుకునేటువంటి క్రమం పెద్దలకు పెట్టేటువంటి వస్త్రం ద్వారా ఇది పెద్దల పండుగ అని చెప్పుకోవటం అట్లాగే భూతయజ్ఞం ద్వారా ఈ చరాచర జగత్తులో మనం మాత్రమే ఉండలేదు లేదు ఇంకా చాలామంది బ్రతుకుతున్నారు చాలా పశుపక్షాదులు బ్రతుకుతున్నాయి వాటన్నిటికీ కృతజ్ఞతను తెలియ ఒకానొక ఒకనొక సందర్భం ఈ సంక్రాంతి రోజున మనందరికీ చక్కదైనటువంటి శాంతి దాంతి కాంతి పరమాత్మ అందజేయాలని మనందరికీ కావలసినటువంటి ఐహికము ఆముష్మికము రెండు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం